మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడిపై మరో 3 సెక్షన్లు పాత ఎఫ్ఐఆర్లో అదనపు సెక్షన్లు జోడించిన పోలీసులు ఈ నెల 2 శ్రీకాంత్ గౌడ్పై కేసు నమోదు, బెదిరింపులు, దొంగతనం, ఇంట్లోకి అక్రమ ప్రవేశంపై ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదట. ఆ మంత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ అతనిపై ఈ నెల 2 తేదీన పాలమూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో శుక్రవారం పోలీసులు మరో 3 అదనపు సెక్షన్లు జోడించారు. ఈ మేరకు పాత ఎఫ్ఐఆర్ను ఆల్టర్ చేస్తూ 4 అదనపు జ్యుడిషియల్ మహబూబ్నగర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు మెమో దాఖలు చేశారట. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ అతని అనుచరులపై ఈ నెల 2 తేదీన పాలమూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు మరో 3 అదనపు సెక్షన్లు జోడించారు. ఈ మేరకు పాత ఎఫ్ఐఆర్ను ఆల్టర్ చేస్తూ అదనపు జ్యుడిషియల్ మహబూబ్నగర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ నెల 2 మహబూబ్నగర్ శ్రీనివాస కాలనీ నివాసం ఉన్న వనజ ఇంటిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు అతని అనుచరులు దాడి చేసి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేసి సీసీటీవీ ఫుటేజ్ ఎత్తికెళ్లని ఆరోపణలపై పాలమూరు పోలీసులు ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తర్వాత కేసులో A3 కలాల్ మహేష్ కుమార్ గౌడ్, A6 కలాల్ రమేష్ గౌడ్ అలియాస్ జాగృతి రమేష్ అప్రూవర్గా మారడంతో వారిని హార్డ్ డిస్క్లు సీసీ ఫుటేజ్ పారేసిన ప్రాంతానికి తీసుకెళ్లి సంబంధిత వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 2 తేదీన నమోదైన ఎఫ్ఐఆర్లో మరో 3 సెక్షన్లు ఆల్టర్ చేయడం జరిగింది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతని తమ్ముడు అనుచరవర్గం అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా రెచ్చిపోగా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారి లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్న విశేషం. ఇన్నాళ్ళు శ్రీనివాస్ గౌడ్ అతని కుటుంబం చేత పీడింపబడిన జనాలకు పూర్తి స్థాయిలో ఉపశమనం కలగనుంది. సో ఇక మాజీ మొన్ననేమో జీవన్ రెడ్డి, నిన్నేమో మల్లారెడ్డి, ఈరోజేమో శ్రీనివాస్ గౌడ్, ఇక మంత్రులు ఎవరైతే ఉన్నారో కీలకంగా అంటే దౌర్జన్యం చేసినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరున్నారో ఒక్కొక్కరి మొత్తంగా ఉచ్చుబీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక శ్రీనివాస్ గౌడ్ అయితే ఇక వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. 100 కేసులు అనేది పడితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి, అంత ఈజీగా ఏముండదు. వాస్తవంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ఆయన లీలలు చాలా పెద్దగా ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద పెద్ద కేసులు పడే అవకాశం కూడా బలంగా ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో.